Hello friends, welcome to Telugu Tech SP YouTube channel. This video is veterinary or animal husbandry sambandhinchina 20 model questions aithe chuddam. Almost previous videos lo manam theory topics alage multiple choice questions sambandhinchina 20 bits kuda manam chesamu. So aa videos emanna kavalante meeru Telegram open chesi Telegram lo aithe meeku playlist lu kavachu leda individual videos kuda dorukutai. Andulo nunchi aithe meeru pick up chesukoni chudochu ledante channel lo kuda playlist lu aithe availability lo untai. రైట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. డబుల్ టోన్డ్ పాలలో కనీస వెన్న శాతం అనేది ఎంత ఉంటుంది? 1.5%. గేదెలలో ముఖ్యమైనటువంటి బ్రీడింగ్ కాలం అంటే వసంతకాలం, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. సో ఈ కాలంలో గేదెల్లో మనకి ముఖ్యంగా బ్రీడింగ్ వచ్చేటువంటి కాలం కనుక చూస్తే శీతాకాలం. తర్వాత గొర్రెలు మరియు మేకలలో తల్లి నుంచి పిల్లలను ఏ వయసులో వేరు చేస్తారు? 30 రోజుల వయసు కావచ్చు, 60 రోజులు, 90 రోజులు మరియు 150 రోజులు. ఆన్సర్ వచ్చేసరికి 90 రోజుల వయసులో గొర్రె పిల్లలను కావచ్చు, మేక పిల్లలను కావచ్చు, తల్లి నుంచి అయితే వేరు చేస్తూ ఉంటారు. HTST పాశ్చరైజేషన్లో ఎంత ఉష్ణోగ్రత అంటే సెంటిగ్రేడ్ అనమాట, దీని మధ్య వ్యవధి అనేటువంటిది ఉండాలి. 63 డిగ్రీ సెల్సియస్ని 15 సెకండ్స్ పాటు, 72 డిగ్రీ సెల్సియస్ 15 సెకండ్స్, 92 డిగ్రీ సెల్సియస్ 30 సెకండ్స్ అండ్ 100 డిగ్రీ సెల్సియస్ 15 సెకండ్స్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 72 డిగ్రీ సెల్సియస్ ఫర్ 15 సెకండ్స్. ఆప్షన్ ఫైవ్ ఆన్సర్. క్వశ్చన్ ఫైవ్, జున్ను పాలలో ఎక్కువగా ఉండే విటమిన్. జున్ను పాలలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కే అండ్ విటమిన్ ఏ. ఇందులో విటమిన్ ఏ అనేటువంటిది జున్ను పాలలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నీరు నిల్వ ఉండే ప్రాంతం ఏ రకమైన పశుగ్రాసానికి అనుకూలం? నీరు నిలువుగా ఉండేటువంటి ప్రాంతం ఏ రకమైనటువంటి పశుగ్రాసానికి అనుకూలం? మొక్కజొన్న, పారాగడ్డి, సజ్జ, హైబ్రిడ్ నేపియర్. ఆప్షన్ బి పారాగడ్డి అంటాం. శరీర పోషణకు అదనముగా ఆవులలో ప్రతి లీటరు పాల ఉత్పత్తికి ఎంత మిశ్రమ దాణా ఇవ్వాలి? 0.4 కేజీలు, 1 కేజీ, 1.5 కేజీ, 2 కేజీలు. 0.4 కేజీస్ అంటే 400 గ్రాముల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కింది వాటిలో తక్కువ సైజు గల కుక్క జాతికి ఉదాహరణ: బాక్సర్, బుల్డాగ్, పగ్, డాల్మేషియన్. వీటిల్లో తక్కువ సైజు ఉండేటువంటిది జాతి కనుక చూస్తే పగ్ జాతి. కింది వానిలో ఏది రేస్కు అనుకూలమైనటువంటి కుక్క జాతి? బుల్డాగ్, బాక్సర్, డాల్మేషియన్, తర్వాత గ్రేహౌండ్. వీటిల్లో గ్రేహౌండ్ అనేటువంటిది రేస్కు వచ్చేసరికి అనుకూలమైనటువంటి జాతిగా మనం తీసుకోవచ్చు. భారతదేశపు జాతీయ జంతువు: పులి, సింహం, ఏనుగు, చిరుత. పులి. మేకలలో సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 102 డిగ్రీస్ ఫారెన్హీట్, 95 ఫారెన్హీట్స్, 107 అండ్ 99. సో దీంట్లో మేకల్లో శరీర ఉష్ణోగ్రత వచ్చేసరికి మనకి 102 డిగ్రీస్ ఫారెన్హీట్ అయితే ఉంటుందన్నమాట. ఆకస్మిక మరణం గొర్రెలలో ఏ వ్యాధి లక్షణం? ఆంథ్రాక్స్, బేబీసియోసిన్, తర్వాత గాలికుంటు వ్యాధి, నెక్స్ట్ వచ్చేసరికి బ్రూసిల్లోసిస్. వీటిల్లో ఆంథ్రాక్స్ డిసీజ్ వల్ల గొర్రెలు అనేటువంటివి ఆకస్మికంగా మరణిస్తూ ఉంటాయి. 13. ఎద్దులలో కర్ర నాలుక లక్షణము గల వ్యాధి. దీనికి వచ్చేసరికి ఆన్సర్ ఎక్టినోబాసిల్లోసిన్. కుక్కల్లో బూటాక్స్ విషం విరుగుడుకు వాడేటువంటి మందు. కుక్కలలో
బూటాక్స్ విషం విరుగుటకు వాడేటువంటి మందు వచ్చేసరికి ఆప్షన్ డి ఆట్రోపిన్. రక్తస్రావం నివారణకు వాడేటువంటి మందు అంటే రక్తస్రావం నివారణకు ఎటువంటి మందును వాడుతాము? పటిక. శరీరంలో కలిసిపోయే తత్వం గల కుట్టే దారము సిల్కు, నైలాను, కేట్గట్టు, ఫేసియోలేటర్. ఆప్షన్ సి కేట్గట్. పందులలో చూలు కాలం ఎంత? 270 రోజులు, 300 రోజులు, 180 రోజులు, అలాగే 114 రోజులు. ఇట్లా ఆన్సర్ వచ్చేసరికి డి 114 రోజులు పందులలో చూలుకాలం. వీర్యగొట్టంలో నిల్వ ఉంచుటకు వాడేటువంటి ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత? -196°C, -290°C, 110°C, 570°C. వీటిల్లో ఆ నైట్రోజన్ యొక్క టెంపరేచర్ కనుక మనం చూస్తే 196°C చెప్తాం. ఆవులలో గర్భస్రావణంకు గల కారణం విబ్రియోసిస్ అనేటువంటిది ఈ ఆవులలో ఎక్కువగా గర్భస్రావం జరగడానికి కారణమవుతూ ఉంటుంది. డోనర్ కౌ సిండ్రోమ్ ఏ వ్యాధికి సంబంధించినది? పయోమెట్రా, ఎండోమెట్రోసిస్, మిల్క్ ఫీవర్, తర్వాత విబ్రియోసిస్. దీనిలో డౌనర్ కౌ సిండ్రోమ్ అనేటువంటిది మిల్క్ ఫీవర్ అనేటువంటి దానికి రిలేటెడ్ అన్నమాట. వీర్యగొట్టమునకు వాడేటువంటి థాయింగ్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 37°C, 20°C, 10°C అండ్ 46°C. దీంట్లో 37°C అయితే ఉంటుందన్నమాట. పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ ఏది? ఇన్సులిన్, FSH, పెప్సిన్ అండ్ అడ్రినలిన్. దీంట్లో ఇన్సులిన్ అనేటువంటి హార్మోను పిట్యూటరీ గ్లాండ్ నుంచి అయితే రిలీజ్ అవుతుంది. గుండె చుట్టూ ఉన్న పొరను ఏమంటారు? పెరికార్డియం, ప్లూరా, మెనింజెస్, పెరిటోనియం. సో ప్లూరా వచ్చేసరికి లంగ్స్ చుట్టూ ఉంటుందన్నమాట, మెనింజెస్ వచ్చేసరికి బ్రెయిన్ దగ్గర ఉంటుంది, సో మనకి హార్ట్ చుట్టూ ఉండేటువంటిది వచ్చేసరికి పెరికార్డియం. గుర్రములు యందు ఏ అవయములలో క్రూడ్ ఫైబర్ జీర్ణమవుతుంది? ఆప్షన్ ఏ సీకం, దీన్నే అందనాలము అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ 25, నత్తల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి ఫెసియోలియోసిన్ అనేటువంటి వ్యాధి నత్తల ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.